నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 73 న్యూస్ కి స్వాగతం. వరంగల్ అర్బన్ గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ కడిపికొండ గ్రామంలో రాజమండ్రి బోటు ప్రమాద బాధిత కుటుంబాలలో 5 కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల చెక్లను ఎమ్మెల్యే అరుణ్ రమేష్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. అలాగే బోటు ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 1 లక్ష రూపాయల చెక్లను సైతం అందజేశారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15 లక్షల రూపాయల చెక్లను అందజేసినట్లు, మరో 5 కుటుంబాలకు లేబర్ ఇన్సూరెన్స్ 630,000 రూపాయల చెక్లను వారికి అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి గడపకు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. యాక్సిడెంట్లో మరణించిన కుటుంబాలకు, మరి గాయాలైన కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండడానికి 2 లక్షల ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈరోజు 5 కుటుంబాలకు 2 లక్షల చెక్కులు అందించడం జరిగింది. అదే విధంగా రాజమండ్రిలో బోట్ యాక్సిడెంట్లో జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బలు తాకిన వారికి 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేసి అని ఏదైతే చెప్పారో, మరి 5 కుటుంబాలకు ఆ 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేసి చెక్కును ఈరోజు అందించడం జరిగింది. మరి సెప్టెంబర్ 15 జరిగిన ఈ దురదృష్టకరమైన చర్యల్లో, సంఘటనల్లో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా ఉండడానికి ఒక్కొక్క కుటుంబానికి, మరణించిన కుటుంబానికి ఇప్పటికే 15 లక్షల రూపాయల చెక్కులు అందించడం జరిగింది. దాంతో పాటు మరి ఇన్సూరెన్స్, లేబర్ ఇన్సూరెన్స్తో ప్రతి సభ్యత్వం ఉన్న కుటుంబాలకు, మరి దెబ్బలు తాకిన కుటుంబాలకు ఈరోజు 15 లక్షల చెక్కులు అందించడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఇబ్బంది జరిగినా, ఏ వర్గానికి ఇబ్బంది జరిగినా, మరి అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర కుటుంబ సభ్యులే అని భావించి మరి అనేక కార్యక్రమాలు తీసుకున్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగానే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నేను మరి ఏ సంక్షేమ పథకమైనా, ఏ ప్రభుత్వ ఫలాలైనా మరి గడపకు తీసుకుపోయి ఇచ్చే కార్యక్రమాన్ని మీరు గతం నుండి కూడా చూస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కడిపికొండలోని లబ్ధిదారుల కుటుంబాలకు వెళ్ళి ఈ చెక్కులు అందించడం జరిగింది. మరి ఇదే విధంగా మరి నియోజకవర్గంలో ఏ కార్యక్రమాన్ని అయినా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి కూడా మీ ద్వారా మరి నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఈ నియోజకవర్గంలో సమర్థవంతంగా అమలు చేస్తూ, సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ, అభివృద్ధి పదంలో ముందు